వెల్కమ్ టు విశ్వ డిజిటల్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రతి వ్యాధికి ఒక రోజును నిర్ణయించారు. అదేవిధంగా అక్టోబర్ 29th ని వరల్డ్ స్ట్రోక్ డేగా నిర్ణయించడం జరిగింది. అసలు వరల్డ్ స్ట్రోక్ డే అంటే ఏమిటి? ఈ అక్టోబర్ 29th ని స్ట్రోక్ డేగా నిర్వహిస్తున్నారు అంటే పక్షవాతానికి ఎంతమంది బాధితులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పక్షవాతం ఎలా వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, మరి పక్షవాతం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చికిత్స విధానాల గురించి, అదేవిధంగా రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు పక్షవాతం సంబంధించిన అధునాతన చికిత్స విధానాల గురించి ఈ రోజు విశ్వ డిజిటల్ ద్వారా మీకు అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ రోజు చర్చలో పాల్గొనడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు న్యూరో ఫిజిషియన్ జేఎస్ కుమార్ గారు, అదేవిధంగా న్యూరో సర్జన్ వెంకట రమణారెడ్డి గారు ఫ్రమ్ హోప్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హోప్ హాస్పిటల్ నిజామాబాద్ నుంచి. ముందుగా వారిద్దరికి వెల్కమ్ చెప్తాను. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ముందుగా జేఎస్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం అంటే ఏంటంటే మెదడుకి పనిచేయటానికి రక్త సరఫరా అవసరం. సో రక్త సరఫరాలో ప్రాబ్లం ఉంటే అంటే బ్లాక్ అయినా లేక రక్త సరఫరా ఎక్కువైపోయి రక్తనాళం చిట్లిపోయినా బాడీ పనిచేయదు అనమాట, దాన్ని పక్షవాతం అంటాం. ఇంగ్లీష్లో సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. అంటే రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ అయితే సడన్గా జరిగినట్లే ఈ పక్షవాతం కూడా సడన్గా వస్తుంది, రక్తనాళాలకు సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ అనమాట. ఓకే, ఇక వెంకట రమణారెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఈ పక్షవాతం అనేది ఎలా వస్తుంది అంటారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ పక్షవాతానికి గురవుతున్నారు? పక్షవాతం అనేది కామన్ గా 45-50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళకి ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఆడ మగ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ అట్లా వచ్చాయి, బట్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఈక్వల్ గానే వస్తున్నాయి. ఎలా వస్తుంది అని అంటే మన మెదడులో ఏదన్నా ఒక రక్తనాళం ఏదో చిట్లిపోవడం వల్ల కానీ, లేదా మెదడులో ఒక పార్ట్కి రక్త సరఫరా అనేది ఆగిపోవడం వల్ల కానీ, ఆగిపోవడం అనేది దేనివల్లనే జరగవచ్చు, ఏదో ఒక క్లాట్ లాంటిది హార్ట్ నుంచో లేకపోతే మన రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ గడ్డగట్టడం వల్లనో ఫ్యాట్ వల్లనో దేనివల్లైనా సరే ఒక రక్తనాళం అనేది బ్లాక్ అయిపోతే ఒక పర్టికులర్ పార్ట్ అనేదానికి మెదడులో ఒక పర్టికులర్ పార్ట్కి రక్త సరఫరా అనేది ఆగిపోయింది, దాన్ని యాక్చువల్గా స్ట్రోక్ అంటారు. సో వేక్ టర్మ్ అంటే జనరల్గా ఏ పార్ట్కి రక్త సరఫరా తగ్గిపోయినా ఆగిపోయినా లేకపోతే ఏ పార్ట్లో బ్లీడ్ అయినా కానీ దాన్ని జనరల్గా స్ట్రోక్ అంటారు అనమాట. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు జేఎస్ కుమార్ గారు మీరు చెప్పండి, ఈ పక్షవాతం ఎక్కువగా 45+ ఏజ్ గ్రూప్ వరకే వస్తుంది అని అంటున్నారు కదా, రావడానికి గల కారణాలు ఏంటి అని అనుకుంటున్నారు? యూజువల్గా పక్షవాతంలో అంటే బేసిక్గా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, రక్తనాళం ఆగిపోయిందా చిట్లిందా. ఓకే, రక్తం సరఫరా ఆగిపోయింది అనుకోండి మెదడులో, సార్ చెప్పినట్టుగా ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. ఇప్పుడు రక్తనాళం చిట్లటం, చిట్లటం అంటే రకరకాల కారణాలు. ఇప్పుడు బోర మనం ఊదే అనుకోండి గట్టిగా, బోర కొంతసేపు ఉబ్బుతుంది, ఇంకా ఎక్కువ ఊదితే ఏమవుతుంది, పగులుతుంది. అట్లాగే రక్తనాళంలో కూడా ప్రెషర్ ఎక్కువైతే రక్తనాళం చిట్లిపోయి వస్తే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, పగిలిపోవటం అలా ఆగిపోవటం అందాం. ఆగిపోవటం అంటే రక్తం సరఫరా ఆగిపోవడం, లోపల కొలెస్ట్రాల్ సార్ చెప్పినట్టు కొలెస్ట్రాల్ అడ్డం పడిపోయి ఆగిపోవచ్చు, గుండె నుంచి ఒక రక్త ఒక క్లాట్ వెళ్ళి అడ్డం పడి ఆగిపోవచ్చు. ఈ విధంగా బ్లాక్ అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ ఉంటారు. సో యూజువల్గా 45 అబౌవ్ వస్తుంది, 45 లోపలికి వచ్చిన స్ట్రోకింగ్ యంగ్ అంటారు, చిన్నపిల్లలు వచ్చే పక్షవాతం. ఇది కొన్ని రక్తానికి సంబంధించిన చిక్కబడే వ్యాధులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ సిఎస్ సిఎన్ఈఎస్ అనే యాంటీథ్రాంబిన్ డెఫిషియన్సీ, అలా రకరకాల జబ్బులు, హైపర్ హోమోసిస్టీమియా, కొన్ని రకాల అనువంశికమైనటువంటి జబ్బులు ఉన్న వారికి కూడా చిన్న వయసులో పక్షవాతం రావచ్చు. అట్ ద సేమ్ టైం మన లైఫ్ స్టైల్స్, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి కూడా చిన్న వయసులో రావచ్చు. సో ఇది బేసిక్గా రెండు రకాలు, బ్లాక్ అయిందా చిట్లిందా, దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఇక వెంకట రమణారెడ్డి గారు మీరు చెప్పండి, ఈ పక్షవాతం వలన చాలా మంది జీవితాలు తారుమారయ్యే ఛాన్సెస్ చాలా మనం ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కూడా చూసాము. అసలు ఇంత మీరు న్యూరో సర్జన్ కాబట్టి మీరు చెప్పండి, ఇలాంటి పక్షవాతం వల్ల అసలు ఎలా గుర్తించాలి, ముందుగా రాకుండా ఉండడానికి అసలు ఈ సింటమ్స్ తోటి పక్షవాతం వస్తుంది అని అనుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు? పక్షవాతం అనేది ఆన్ ఆఫ్ ఎ సడన్ వచ్చే వ్యాధి, దాన్ని ముందుగా గుర్తించడం కొంచెం కష్టం. ఓకే, సో అది వచ్చే లక్షణాలను బట్టి మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి, అంటే ముందుగా గుర్తించవచ్చు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ టైం. అది ఐదర్ చేతుల్లో కాళ్ళల్లో వీక్నెస్ కానీ, లేదా పారాలసిస్ రావడం చేతులు కాళ్ళల్లో, లేదా ముఖం వంకర పోవడం, నోట్లోంచి ఒక సైడ్ నుంచి ఉమ్ము కారడం, ప్లస్ కన్ను మూత పడిపోవడం, లేదా కంటిన్యూస్ సివియర్ హెడ్ ఏక్, లేదా తలనొప్పి, వాంతులు,
మనకి అన్కంట్రోల్డ్ హెడ్ఏక్ అంటారు, ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా తెలిసిపోయింది అనమాట మన స్ప్రోహ కోల్పోవడం. సో స్ట్రోక్ వస్తుంది అని చెప్పేసి మనకి ఒక లక్షణం అనమాట. అది అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్ట్రోక్ వస్తుంది అని తెలుస్తుంది మనకి. సో ఆ టైంలో ఇమీడియట్ గా హాస్పిటల్కి అప్రోచ్ అవ్వాలి. ఇక కుమార్ గారు మీరు చెప్పండి, మీరు న్యూరో ఫిజిషియన్ కదా, మీ దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు, పక్షవాతానికి గురైన పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏ ఏ సందర్భాల్లో పక్షవాతం వచ్చింది, వీళ్ళకంటే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండేవి, మీరు ఏమేమి గుర్తించారు? రొటీన్ గా పక్షవాతం వచ్చినప్పుడు మనకు అందరికి తెలిసిందే కాలు చేపడిపోవటము, మూతి వంక రావటం అవుతుంది. ఇది రొటీన్ గా చూసే పక్షవాతం. అయితే పక్షవాతాల్లో రకాలు ఉన్నాయి. మెదడులో ఒక్క ఏరియా ఒక్క పని చేస్తుంది. సపోజ్ చేయి కాలు పనిచేసే దగ్గర బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, చేయి కాలు విడిపోతాయి. అట్లా కాకుండా చూపు ఏరియాలో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, చూపు పోతుంది. ఒక్కొక్కసారి సడన్ గా పేషెంట్లు మంచిగా మాట్లాడే వాళ్ళు సడన్ గా మాట పడిపోయింది డాక్టర్ గారు అని తీసుకొస్తారు అనమాట. అదేంటంటే మెదడులో యూజువల్ గా చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి లెఫ్ట్ సైడ్ మాట మాట్లాడటానికి అర్థమైన అవసరమైన ఏరియా, లేకపోతే మాట అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఏరియా ఉంటుంది. అక్కడ బ్లాక్ అయింది అనుకోండి, రక్తం సరఫరా ప్రాబ్లం అయింది అనుకోండి, సడన్ గా మాట పడిపోతుంది. ఒక్కొక్కసారి సడన్ గా మంచిగా నడుస్తా ఉన్నవాడు పేషెంట్ ఏం చేస్తారు, సడన్ గా మాట్లాడట్లేదు, మనం చెప్పింది అర్థం కావట్లేదు, వాళ్ళు మనకు చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయినారని చెప్పి చెప్తుంటారు అనమాట. అది కూడా ఏంటంటే మాట ఏరియాలో స్ట్రోక్ రావటం వల్ల సడన్ గా పేషెంట్లు ఏం జరగచ్చు అంటే, ఉన్న పేషెంట్ సడన్ గా ఒక లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదనో రైట్ సైడ్ కనిపించట్లేదనో. అంటే మెదడు రెండు భాగాలుగా ఉంటుంది, ఎడమ భాగం కుడి భాగం. సపోజ్ వెనకాల ప్రాంతంలో హాస్పిటల్ ఏరియా అంటాం, అక్కడ చూపు ఏరియా ఉంటుంది, అక్కడ క్లాట్ అయింది అనుకోండి, సడన్ గా రైట్ సైడ్ క్లాట్ అయింది అనుకోండి, లెఫ్ట్ ప్రపంచం కనిపించదు వాళ్ళు, లెఫ్ట్ సైడ్ ఎవరు వచ్చినా తగిలినా కనిపించిన, అట్లా ఎనీథింగ్ ఏదైనా సడన్ గా జరగటం, మాట్లాడకపోవచ్చు, కాలు చేయబడిపోవచ్చు, మూత వంకర రాకపోవచ్చు. అలాగే కొన్ని రకాల స్ట్రోక్లు స్లో స్లోగా డెవలప్ అవుతుంటాయి, వాస్కులర్ డిమెన్షియా అని. అంటే పేషెంట్ ఏం చేస్తారంటే ఉన్న కొద్ది స్లో అయిపోవటము, ప్రవర్తనలో మార్పులు రావటము, అవి కూడా రక్తనాళాలు ఫ్రంటల్ లోబ్లో ఇన్ఫాక్ట్స్ పెరిగాయి అనుకోండి, స్ట్రోక్లు వచ్చాయి అనుకోండి, కొన్ని వాళ్ళు స్లోగా స్లో అయిపోవటం, మాటలు ఎక్కువ మాట్లాడకపోవటం, ఇంట్రెస్ట్ చూపించకపోవటం, ఇది కూడా స్లోగా వచ్చే పక్షవాతాలు అనమాట. సో ఏదైనా సడన్ గా జరిగితే మోస్ట్లీ అది పక్షవాతం. ఒక్కొక్కసారి స్లో స్లోగా వచ్చి కూడా పేషెంట్స్ నెమ్మదైతున్నా నడక స్లో అయిపోతున్నా కూడా పక్షవాతం అయిండొచ్చు. ఇవన్నీ లక్షణాలు గమనించి వెంటనే డాక్టర్ని అప్రోచ్ చేస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే కుమార్ గారు, మీరు చెప్పండి, అంటే ఏదైతే వ్యాధి లక్షణాలు అనేటివి ముందుగా గుర్తించలేము, కాకపోతే మీ దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు సో లక్షణాలను బేస్ చేసుకుని పక్షవాతం అని మీరు ఒక కాన్ఫిడెంట్ గా అనుకున్నప్పుడు ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు? పక్షవాతం రాగానే ఇమీడియట్ గా న్యూరోఫిజిషియన్ న్యూరో సర్జన్ సెంటర్ దగ్గరకు వస్తే మనకి 4.5 గంటల్లో వస్తే క్లాట్ అయినటువంటి పక్షవాతానికి తొందరగా రివర్స్ చేసేటువంటి ఇంజెక్షన్ ఉంటుంది అది, కానీ మనం 4.5 గంటల్లో మాత్రమే వేయగలుగుతాం. సో స్ట్రోక్ వచ్చిందని కన్ఫర్మ్ చేయడానికి 4.5 గంటల్లో ఒకవేళ వస్తే మనము ఈ స్ట్రోక్ వచ్చిందని దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని టెస్టులు చేస్తాం. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది క్లినికల్ ఎగ్జామినేషన్, ఫస్ట్ పేషెంట్ చూసి క్లినికల్గా స్ట్రోక్ ఉందా లేదా, అంటే చాలా జబ్బులు పక్షవాతం లాగే మిమిక్ చేస్తాయి, కానీ కరెక్ట్ ముందు క్లినికల్ ఎగ్జామ్ చేసి పేషెంట్ స్ట్రోక్ ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాత అర్జెంటుగా స్కాన్ చేయాల్సి వస్తుంది. తల స్కాన్, సిటీ స్కాన్ బెటర్, బట్ ఎంఆర్ఐ స్కాన్ లో డిఫ్యూజన్ వెయిటెడ్ ఇమేజెస్ అని ఉంటుంది, అది చేస్తే మనకి కొంచెం క్లారిటీగా రక్తనాళ క్లాట్ అయితే తెలుస్తుంది, జిఆర్ ఇమేజెస్ లో బ్లీడ్ అయితే తెలుస్తుంది. అది చేసిన తర్వాత డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్, థ్రాంబోలైజ్ చేసే లెక్క అయితే థ్రాంబోలైజ్ చేసే ముందు జాగ్రత్తలు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, లేదు సర్జరీ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి సార్ వాళ్ళు సర్జరీకి సంబంధించిన టెస్టులు చేస్తారు. సో ముందు అర్జెంటుగా స్కాన్ చేయాల్సి వస్తుంది, తర్వాత సర్జరీ పేషెంట్ అయితే సార్ న్యూరో సర్జన్స్ సర్జికల్ టెస్ట్లు చేసి ఫిట్నెస్ బట్టి డిసైడ్ చేస్తారు. ఫస్ట్ మెయిన్ చేయాల్సింది సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్. ఓకే, ఇక మీరు చెప్పండి సార్, యాజ్ ఎ న్యూరో సర్జన్ గా మీరు అంటే ఒక పేషెంట్ కి ఖచ్చితంగా అది పక్షవాతం అని కాన్ఫిడెంట్ గా అంటే అన్ని పరీక్షలు నిర్వహించాక మీరు ఎలాంటి పరీక్షలు చేసి సర్జరీ లెవెల్ వరకు తీసుకెళ్తారు? ఎలాంటి పరీక్ష అయినా చేయడానికి ముందు పేషెంట్ అప్రోచ్ అవ్వాలి. పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత కళ్ళలో రియాక్షన్ చూసుకొని ఏ సైడ్ ఉంది పెరాలసిస్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సార్ చెప్పిన విధంగా ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ఇవన్నీ అయ్యాక ఒకవేళ రక్తనాళం చిట్లిపోయి రక్తం బ్లీడింగ్ అయింది అనుకోండి, థ్రాంబోలైసిస్ అనే ఒక చికిత్సా విధానానికి వాళ్ళు అర్హులు కాదు. సో ఆ థ్రాంబోలైసిస్ కానప్పుడు కొంచెం వేరే పరీక్షలు ఉంటాయి చేసేవి, మన రక్త పరీక్ష చేయాల్సి వస్తుంది, మన క్లాటింగ్ టైమ్, బ్లీడింగ్ టైమ్, కోయాగ్యులేషన్ ప్రొఫైల్ ఇవన్నీ చూసుకొని మన రక్తం సరిగా గడ్డగడుతుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ యాంజియోగ్రఫీ అంటారు, అంటే మెదడులో ఏ పార్ట్లో ఉన్న రక్తనాళం చిట్లిందో అదొకసారి చూసుకోవాలి. క్లాట్ అనేది చాలా పెద్దగా ఉంది అని అంటే క్లాట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, క్లాట్ ఇవాక్యుయేషన్, లేదా రక్త సరఫరా ఆగిపోయి ఒక ఎంటైర్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్కి
ఒక కుడి వైపు పోయడం వైపు ఒక పార్ట్ అంతా ఆగిపోయిన బ్రెయిన్ కి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఏమైందంటే లోపల వాపు పెరుగుతుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాని చుట్టూ వాపు వస్తుంది కదా, అదే విధంగా మెదడులో కూడా వాపు పెరుగుతుంది. దాన్ని రైజ్డ్ ఇంటర్క్రేనియల్ ప్రెషర్ అంటారు. ఆ టైంలో మన మెదడు మీద ఉండే ఒక స్కల్ బోన్ చిప్ప తీసి దాన్ని అబ్డామిన్లో పెట్టడం, ఆ వాపును తగ్గించడం, ఇట్లాంటి సర్జరీస్ చేస్తూ ఉండాలి. ఇంతకుముందు ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎవరు అటెంప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ చాలా చాలా మంది ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళి చనిపోవడం, దారిలో చనిపోవడం, అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు పడడం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం, ఇవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ మన నిజామాబాద్లోనే రావడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. అది ఇక్కడే చేసుకొని మనం అక్కడ వరకు వెళ్ళే అవసరం లేకుండా చిన్న మైక్రోస్కోపిక్ క్లాట్ ఇవాక్యుయేషన్స్, ఆ చిప్ అనేది తీసేయడం, అబ్డామిన్లో పెట్టడం, మళ్ళీ పేషెంట్ కోలుకున్న తర్వాత దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టేయడం. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని ఇక్కడే వచ్చాయి కాబట్టి పేషెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడే. మీరు ఇంతకుముందు అన్నట్టుగా అంటే 4.5 గంటల లోపు అయితేనే ఒక ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు రివర్స్ అలా. సో గ్రామాల్లో ఉన్నవారు ఈజీలీ నిజామాబాద్ కి రావడం అనేది పెద్ద ఇష్యూ కాదు, అంటే హైదరాబాద్ దాకా వెళ్ళేవారు గతంలో. కానీ ఇప్పుడే ఇక్కడ మీ హోప్ హాస్పిటల్లోనే చూడండి, ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ తోటి రన్ అవుతుంది కాబట్టి సో రావడం కూడా చాలా ఈజీ. అండ్ ఒకసారి పేషెంట్ పక్షవాతం అని ఐడెంటిఫై గుర్తు అంటే వాళ్ళ చేతి వంకర కానివ్వండి లేదంటే మూతి దగ్గర వంకర ఇలాంటి లక్షణాలు అయితే ఈజీలీ ఐడెంటిఫై చేస్తారు కాబట్టి పేషెంట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి పక్షవాతానికి సంబంధించి? స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎప్పుడు స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకురావాలి. ఓకే, ఫాస్ట్గా హాస్పిటల్కి తీసిన తర్వాత నేను చెప్పినట్టుగా సిటీ స్కాన్ కానీ అవసరమైన దాన్ని బట్టి ఎంఆర్ఐ కానీ చేసి మేము పేషెంట్ కనుక రక్తనాళం క్లాట్ ఉంటే 4.5 గంటల లోపలే ఆ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం. లేట్గా తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఇంజెక్షన్ ఏంటంటే లోపల ఉన్నటువంటి రక్తం గడ్డగట్టింది ఏదైతే ఉందో దాన్ని కరిగించి మళ్ళా రక్త ప్రసరణను పునరుద్ధరించడానికి ఆ ఇంజెక్షన్ మనం ఇవ్వచ్చు. అందువల్ల స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ని వెంటనే అంటే అక్కడ ఊర్లో అటు ఇటు తిప్పి టైం వేస్ట్ రాకుండా లేట్ వచ్చేస్తే మళ్ళీ ఆ ఇంజెక్షన్ ఇవ్వలేము కాబట్టి వెంటనే తీసుకొస్తే స్ట్రోక్ థ్రాంబోలైసిస్ ఫస్ట్ నిజామాబాద్లో మనం హోప్ హాస్పిటల్లో స్టార్ట్ చేసినాం మొదటి. అది ఇది ఓన్లీ పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఇప్పటివరకు ఇస్తున్నారు. అయితే మన దగ్గర ఇప్పుడు ఆ ఫెసిలిటీ ప్రజలకి మనకు అందుబాటులో ఉంచాం కాబట్టి వెంటనే తీసుకొస్తే ఆ స్ట్రోక్ థ్రాంబోలైసిస్ చేయొచ్చు. అది కూడా దాని ఫిట్నెస్ చూసి అవసరమైన పేషెంట్కి చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చాలా పేషెంట్స్ చేసాం, చాలా మంది మంచిగా ఉపయోగపడ్డారు. అయితే ఆ స్ట్రోక్ థ్రాంబోలైసిస్ కోసం మళ్ళీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెంటనే తీసుకున్నాండి, ఊరికే అట్లా అట్లా తిప్పి లేట్ టైం తీసుకొచ్చి మనకు ఆ గోల్డెన్ అవర్స్ టైమ్ ఇస్ బ్రెయిన్ అంటారు అనమాట. ఎంత త్వరగా చేస్తే బ్రెయిన్ అంత సేవ్ చేయొచ్చు. 1.9 మిలియన్ నరాలు చచ్చిపోతాయి స్ట్రోక్ వచ్చింది అనమాట. సో ఈ చచ్చిపోయే లోపలే మనం ఆ రక్తాన్ని మళ్ళా ప్రసరణ స్టార్ట్ చేస్తే మెదడు పాడవకుండా ఉండే అవకాశం ఉంటుంది. అది మనం స్ట్రోక్ థ్రాంబోలైసిస్ అంటాం. అంతేకాకుండా స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ఒకవేళ లేట్గా వచ్చినా 4.5 అవర్స్ లేట్గా వచ్చినా అప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే స్ట్రోక్ మళ్ళా స్ట్రోక్ నెక్స్ట్ స్ట్రోక్ రాకుండా ఆపడానికి, ఉన్న స్ట్రోక్ పెద్దదవకుండా ఉండటానికి, అలాగే సార్ చెప్పినట్టుగా మెదడులో వాపు వస్తుంది, మనం చేయి కట్ అయింది అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాపు వస్తుంది, అట్లా మెదడులో కూడా వాపు వస్తుంది. వాపు మన కళ్ళు వాపుల పురే బ్రెయిన్ ఎంత ప్లేస్ ఉందో అంతే సరిపడా ప్లేస్ ఉంటుంది. వాపు వస్తే నార్మల్ మెదడుని ఈ వాచ్ వాస్తున్నటువంటి మెదడు నొక్కి పాడు చేసే అవకాశం ఉంటుంది. అట్లా పాడు చేయకుండా వాపు పెరగకుండా ఇంజెక్షన్స్ పెడతాం అనమాట. ఒకవేళ ఎక్కువ వాపు అయితే సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తాం. అంతేకాకుండా స్ట్రోక్ ఎందుకు వచ్చింది ఎవాల్యుయేట్ చేయాలి. స్ట్రోక్ ఎవాల్యుయేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, హార్ట్ నుంచి వచ్చిందా, రక్తనాళం లోపల నుంచి వచ్చిందా, రక్తం గడ్డగట్టేటువంటి జబ్బు నుండి వచ్చిందా, అవన్నీ ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి ఒకవేళ ఏమైనా ఆ రిపోర్ట్లో తేలితే దాన్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ ఇస్తాం. ఒక వాపు పెరిగితే సార్ సర్జరీస్ చేస్తారు న్యూరో సర్జన్. అది సార్ ఓకే సార్ మీరు చెప్పండి, అంటే మెడికల్గా కానివ్వండి సర్జికల్గా కానివ్వండి ఎలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ని మీరు వాడుతూ ఉన్నారు? మెడికల్లీ అంటే అడ్వాన్స్డ్ థ్రాంబోలైసిస్ టెక్నిక్స్ ఉన్నాయి సార్ చెప్పిన విధంగా. సర్జికల్లీ ఇంతకుముందు చాలా పెద్ద క్రేనియోటమీ అంటే బాగా పెద్దగా ఓపెన్ చేసి క్లాట్ ఇవాక్యుయేషన్స్ అవన్నీ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ మైక్రోస్కోపిక్ టెక్నిక్స్ రావడం ద్వారా చాలా చిన్న కోతతోటి అంటే ఎక్కువగా చర్మాన్ని కోసే అవసరం లేకుండా చిన్న ఇన్సిషన్ ద్వారా లోపలికి బ్రెయిన్ లోపలికి మైక్రోస్కోప్ ద్వారా చూసుకుంటూ ఆ క్లాట్ని ఇవాక్యుయేట్ చేసే టెక్నిక్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి ఇక్కడ. కానీ కొన్ని వాటికి అడ్వాన్స్ టెక్నిక్ సరిపోకపోవచ్చు. లైక్ అన్యూరిజమల్ బ్లీడ్ అంటారు, అంటే మెదడులో ఏదన్నా ఒక రక్తనాళం బెలూన్ లాగా ఉబ్బిపోయి చిట్లిపోయింది అనుకోండి, అది కూడా వన్ టైప్ ఆఫ్ స్ట్రోక్. సో
అది ఏ పార్ట్ లో వచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ఓపెన్ చేసుకొని క్లిప్పింగ్ ఆర్ కాయిలింగ్, కాయిల్స్ అప్లై చేయడము, క్లిప్ అప్లై చేయడము, అది రక్తం అనేది బయటకు రాకుండా అవాయిడ్ చేయడము, ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, ఇక మీరు చెప్పండి, ఏదైతే పక్షవాతానికి సంబంధించి ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, అదే విధంగా ఈ రోజు అంటే 29 అక్టోబర్ రోజు మనం వరల్డ్ స్ట్రోక్ డేని కూడా జరుపుకుంటున్నాం, అంటే ఎంతమంది పక్షవాతం బారిన పడ్డారో, ఎంతమంది ఆ బాధను అనుభవిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, అండ్ ఇప్పుడున్న జీవన విధానం, లైఫ్ స్టైల్స్ కూడా పక్షవాతం రావడానికి ఒక ఛాన్స్, ఒక కారణం అంటారు, మీ ఒపీనియన్? పక్షవాతం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నాం, అది చాలా సంతోషం. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, థ్రాంబోలైసిస్, స్ట్రోక్ సర్జరీస్ అన్నీ ఇప్పుడు నిజామాబాద్లో జరుగుతున్నాయి, అది చాలా మంచి సంతోషకరమైన విషయం. అయితే పక్షవాతం రాకుండానే జాగ్రత్త పడాలి ఇప్పుడు, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ చేస్తే మనకి ఒక చాలాసార్లు పక్షవాతం వస్తే ఇంప్రూవ్ అవుతారు, కానీ కొన్నిసార్లు ఆ డిజబిలిటీ మిగిలిపోతుంది అనమాట, అంతవరకు రాకుండానే ఆపుకోవాలి. సో దీనికి మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎస్పెషల్లీ ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. స్మోకర్స్కి చాలా యంగ్ స్టేజ్లో ఈ పక్షవాతంలో హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు దైనందిన జీవితంలో ఈ లైఫ్ స్టైల్ బాగా, లైఫ్ అంతా ఫాస్ట్ అయిపోయింది, జనాలంతా పరుగులు ఉరుకులతో ఉన్నది, అయితే ఇది అంతా మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిటేరియన్ డైట్ అంటారు, మెడిటేరియన్ డైట్ అంటే కొంచెం ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోవటం, అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్ అవి తీసుకోవటము, తర్వాత ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలా, ఉప్పు తగ్గించుకోవాలా, తర్వాత ఫిష్ మంచిది. చాలా మందికి ఫిష్ గురించి మంచి అవగాహన లేదు, కానీ స్ట్రోక్ రాకుండా ఫిష్ తీసుకుంటే మంచిది. అలాగే స్కిన్లెస్, స్కిన్లో కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంటుంది, స్కిన్లెస్ ఒకవేళ మీట్ తీసుకున్నా స్కిన్లెస్ బెటర్. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రోజు కనీసము 20 నిమిషాలు, వారానికి 5 రోజులు వాకింగ్ చేయాలి. మనం బ్యాంకులో డబ్బులు వేసుకుని ఫ్యూచర్ కోసం దాచుకుంటాం కదా, అట్లా మన ఆరోగ్యాన్ని కూడా భవిష్యత్ కోసం దాచుకోవాలి. దానికోసం దాచుకోవాలంటే ఏంటంటే వాకింగ్ చేయాలి రోజుకి 20 నిమిషాలు, వారానికి 5 రోజులు. చెమటలు పట్టేట్టుగా నెమ్మదిగా నడిస్తే మోకాలు నొప్పులు తప్పించి ఉపయోగం లేదు, చెమటలు పట్టే అంత స్పీడ్గా నడవాలి. ఈ విధంగా చేస్తే మనం స్ట్రోక్ని రాకుండా ఆపడానికి చాలా ముందుగానే మనం జాగ్రత్త పడచ్చు. అట్లే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. 45 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు షుగర్ బీపీ టెస్టులు చేయించుకుని ఒకవేళ ఉంటే మంచి వైద్యుని సంప్రదించి బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఎవరైనా ఫ్యామిలీలో ఇట్లా స్ట్రోక్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా స్ట్రోక్ వచ్చే రిస్కులు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ముందుగానే డాక్టర్ని సంప్రదించి ఆరోగ్య సంబంధించిన టెస్టులు చేయించుకొని ముందుగానే జాగ్రత్త పడితే తర్వాత స్ట్రోక్ వచ్చినాక ఆ బారిన పడి ఇబ్బంది పడకుండా ముందుగానే ఆపుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక మీరు చెప్పండి, అసలు ఈ పక్షవాతం రాకుండా ఉండడానికి అదేవిధంగా వచ్చే ఛాన్సెస్ లో కూడా రోజు కొంతమంది మద్యపానం స్వీకరిస్తూ ఉంటారు, ఇలాంటి ఆల్కహాల్ తీసుకునే వారికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు, అవి ఓకే? ఉన్నాయి. ఆల్కహాల్ ఒక పరిమితి ప్రకారం తీసుకునే వాళ్ళకైతే పర్వాలేదు, కొంచెం డిలేడ్గా రావచ్చు, బట్ పరిమితి దాటి చాలా ఎక్కువగా ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఎక్సెస్ స్మోకింగ్ ఇవన్నీ చేసే వాళ్ళకి చాలా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది స్ట్రోక్ అనేది. అదొకటే కాదు, దానికి తగ్గట్టుగా ఇంకా మెడికల్ డిజార్డర్స్ లైక్ హైపర్ టెన్షన్, బీపీ బాగా పెరిగిపోవడం, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్స్, అండ్ బీపీకి సరిగా మెడిసిన్స్ వాడకపోవడము, అండ్ అన్డిటెక్టెడ్ హైపర్ టెన్షన్స్ అంటే బీపీ ఉన్నవాళ్ళు కూడా సరిగా చూపించుకోకుండా, చెకప్ చేసుకోకుండా, దానికి మందులు వాడకుండా రెసిస్టెన్స్ పెంచుకొని రక్తనాళాలు చిట్లిందాగా వెయిట్ చేయడము, ఇవన్నీ కాకుండా జాగ్రత్తగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి బీపీ రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, సార్ చెప్పిన విధంగా డైట్ రెస్ట్రిక్షన్స్, డైట్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే స్ట్రోక్ మనం అవాయిడ్ చేయొచ్చు. సార్, అదేవిధంగా కొంతమంది అంటే రెగ్యులర్గా మంత్లీ చెకప్స్ అలా చేయించుకుంటూ ఉంటారు, ఇలాంటి మంత్లీ చెకప్స్ చేయించుకున్నప్పుడు కూడా వారికి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ అంటే ఇలాంటి బ్లాక్స్ కానివ్వండి, ఇవన్నీ ముందస్తుగానే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయంట? తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి, అలా చేయించుకోవడం చాలా మంచిది. ఒక ఏజ్ వచ్చాక కొంతమంది ఎందుకులే అని అనుకుంటారు. ఎందుకులే అనుకోవడం కంటే ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడం కంటే అది ముందే తెలుసుకొని జాగ్రత్త పడడం చాలా మంచిది. యాజ్ యు సే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్. సో ముందుగా తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓకే సార్, అదేవిధంగా మీరు చెప్పండి, ముందస్తుగానే అంటే యాజ్ ఎ పేరెంట్స్ కి ఆల్రెడీ పక్షవాతం ఉండి పిల్లలకి రాకుండా కానివ్వండి, లేదంటే ఏదైనా చెకప్స్ లలో మీకు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంది అని మీరు ముందస్తుగానే గుర్తించినప్పుడు ఎలాంటి మెడిసిన్స్, అదేవిధంగా ఎలాంటి ఎక్సర్సైజెస్ తో రాకుండా బెటర్, అంటే ఎలాంటి ఛాన్స్ ఉందంట? కొన్నిసార్లు
ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలకి సపోజ్ ఫ్యామిలీలో హైపర్ టెన్షన్ బీపీ స్ట్రోక్ అన్ని ఉన్నాయనుకోండి, పిల్లల్లో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే రెగ్యులర్ గా బీపీ షుగర్ చెక్ చేయించుకుంటాం పాటు, ఒక్కొక్కసారి చిన్న చిన్న స్ట్రోక్స్ వస్తాయి అంటే టీఏఎస్ అంటాం, కొంచెం సేపు చెయ్యి కాలు తిమ్మరొచ్చిపోవటము, చిన్నగా మూతి వంకరొచ్చిపోవటము, చిన్నగా కాలు చేయి వీక్నెస్ వచ్చిపోవటము, ఇట్లా దేవుడు ఒక రకంగా మనకు వార్నింగ్ ఇస్తాడు కొన్నిసార్లు టీఏఎస్ అంటాం. టీఏఎస్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ఇట్లాంటి చిన్న చిన్న వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయదు. అప్పుడు మేము చూసి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఏముందో అసెస్ చేస్తాం అన్నమాట. అంటే నెక్ పెద్ద డాప్లర్ టూడీకు అవసరమైతే ఒక్కొక్కసారి యాంజియోగ్రఫీ చేసి ఏమైనా రిస్క్ ఉందా, ఉంటే కనుక ఇలాంటి చిన్న స్ట్రోక్లు వచ్చిపోయిన తర్వాత పెద్ద స్ట్రోక్ రాకుండా మెడిసిన్స్ పెడతాం బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. డ్యూయల్ యాంటీప్లేట్లెట్స్ అని హైడోస్ టైటన్స్ ఇచ్చి, ఒకవేళ రక్తనాళం లోపల బ్లాక్ అయిపోయి సన్నగా అయిపోయింది అనుకోండి, దానికి పెరగకుండా ఆ లోపల ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటాం, ఆ ప్లాక్ స్టెబిలైజ్ చేయడానికి, అది పగిలి చిట్లుపోకుండా లేకపోతే రక్తనాళం బ్లాక్ చేయకుండా ఉండడానికి కొన్ని యాంటీప్లేట్లెట్స్ స్టాటిన్స్ అలాగే కొన్ని డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాం. అవన్నీ పాటించడం వల్ల పెద్ద స్ట్రోక్ రాకుండా ఆపుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అదేవిధంగా మరి ఇంకా చాలా మంది కొంతమంది జర్నీస్ లో కూడా కాళ్ళు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, అలాంటి వారికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? లేదు అని అయితే చెప్పలేను, వచ్చే ఛాన్స్ ఉంది, బట్ అది క్లినికల్ ఎగ్జామినేషన్ తోనే మనకి బయటపడుతుంది. అది ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా కొంతమంది తిమ్మిర్లు వస్తే రక్త సరఫరా తగ్గడం వల్ల, బట్ అది మెదడుకు వచ్చే స్ట్రోక్ ఎంటైర్లీ డిఫరెంట్. ఫైన్ సార్, అదేవిధంగా మరి పక్షవాతం వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటా ఉంటారు అంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది ఇది అని, అంటే బేస్డ్ ఆన్ డిసీజ్ లేదంటే ఆ పక్షవాతం ఎఫెక్ట్ ని బట్టి ఉంటుంది అంటారా ట్రీట్మెంట్, లేదంటే అందరికీ అంతే ఉంటుంది అంటారా మెడిసిన్ కానీ సర్జరీస్ కానీ? లేదు, పక్షవాతం ఎఫెక్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. మెదడులో ఎంత పార్ట్ డామేజ్ అయింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ట్రీట్మెంట్ ప్రాసెస్. కొంతమందికి హోల్ హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే ఎంటైర్ ఒక సైడ్ ఉన్న బ్రెయిన్ అంతా డామేజ్ అయిన పనులకి లైఫ్ లాంగ్ ఒక సైడ్ ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది, అండ్ లైఫ్ లాంగ్ కొన్ని మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. అదే చిన్న స్ట్రోక్లు అనుకోండి, దానికి తగినంత ట్రీట్మెంట్ తీసుకొని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అది చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఫైనల్ గా ఈ రోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, బ్యాంకులో డబ్బులు వేసుకుంటంతో పాటు మన భవిష్యత్తు కోసం ఆరోగ్యాన్ని కూడా భద్రపరచుకోవాలి డబ్బులతో పాటు. కాబట్టి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మంచిగా చేయండి, ఆయిల్ తగ్గించుకోండి, స్మోకింగ్ చేయొద్దు, ఆల్కహాల్ చేయొద్దు, ఆరోగ్యాన్ని పట్టించుకోండి, రోజు వాకింగ్ చేయండి, ఏం కొంచెము స్ట్రోక్ సింటమ్స్ ఉన్నా వెంటనే న్యూరో ఫిజిషియన్ సంప్రదించండి, అవసరమైన దాన్ని బట్టి ట్రీట్మెంట్ లేకపోతే న్యూరో సర్జన్ సర్జరీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఎవరికన్నా స్ట్రోక్ వస్తే వెంటనే 4.5 గంటల లోపల అంటే మనకు స్కాన్ చేయడానికి అవి కొంత టైం పడుతుంది, 30 నిమిషాలు 45 నిమిషాలు స్కాన్ చేసి చూడటానికి టైం పడుతుంది. కాబట్టి ఎంత ఎర్లీగా పాజిబుల్ అయితే అంత ఎర్లీగా పేషెంట్ తీసుకొస్తే మనం పేషెంట్కి స్ట్రోక్ ఎఫెక్ట్ని తగ్గించవచ్చు, ప్రాణాపాయం తగ్గించవచ్చు, డిజబిలిటీని తగ్గించవచ్చు. కాబట్టి స్ట్రోక్ వస్తే మీరు పేషెంట్ని ఊరికి అటు ఇటు ఎక్కువసేపు తిప్పకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. మీరందరూ మంచిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీకు కోరుకుంటున్నాను. రైట్ సార్, ఫైనల్గా మీరు మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులు ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏంటి? స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మన ఆహారపు అలవాట్లని మార్చుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండడం, అండ్ మన భావితరాలకి అంటే మన పిల్లలకి కూడా ఎక్సర్సైజ్ నేర్పించడం మనకు వస్తుంది కాబట్టి, ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అనుకోండి మనం అర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి, అర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల స్ట్రోక్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. ప్లస్ దానికి తగ్గట్టుగా ఈ ప్రస్తుత జనరేషన్కి తగ్గ స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లైక్ నైట్ డ్యూటీస్ అవి బాగా ఎక్కువగా చేసే వాళ్ళకి స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాక్సిమం స్ట్రెస్ని అవాయిడ్ చేసి డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల మాక్సిమం పాసిబిలిటీ ఉంది స్ట్రోక్ని అవాయిడ్ చేసుకోవడానికి. ఓకే, వెంకటరమణ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్ కుమార్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే గురించి మా వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినందుకు వ్యూవర్స్ తరఫున విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్, చూసారు కదా వరల్డ్ స్ట్రోక్ డే, అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డేని నిర్వహిస్తున్నారంటే పక్షవాతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది ఇవాళ కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం అండి మీ విశ్వ డిజిటల్.